హలో ఫ్రెండ్స్, సారీ అండి. అందరూ మనకు అప్డేట్ వచ్చినట్టే పృథ్వీ హెల్మెట్ అని అందరూ పెట్టినట్టే మనం కూడా పెట్టాము అప్డేట్ ప్రకారం. కానీ అక్కడ ఎలిమినేట్ అయింది షాకింగ్ ఎలిమినేషన్. మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. ఎట్లా అవుతాడు? మణికంఠ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు, మంచి ఓటింగ్ ఉంది. ఎలా అవుతాడు? ఒకవేళ వెళ్తే హరితేజ్ వెళ్ళాలి, టెస్ట్ తేజ్ వెళ్ళాలి, లేదా పృథ్వీ వెళ్ళాలి. మరి థర్డ్ పొజిషన్లో ఉన్న మణికంఠ ఎలా వెళ్ళాడు అంటే, ఓటింగ్ ప్రకారం మణికంఠని పంపించలేదు. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం అయితే వీళ్ళు కదా వెళ్ళాలి, హరితేజ, టేస్ట్ తేజ, పృథ్వీ వెళ్ళాలి కదా. ఓటింగ్ ప్రకారం కాకుండా వాళ్ళు ఒకవేళ మణికంఠ ఊరికే ఏడుస్తూ నయనితోడు కూడా నేను వెళ్ళాలి వెళ్ళిపోవాలి అని అంటున్నాడు కదా, పద్దాకి వెళ్తాను వెళ్తాను అంటున్నాడు కాబట్టి అది రీజన్గా తీసుకున్నారా? నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నా హార్ట్ లేదో లాగుంటుంది, ఫిజికల్గా నేను ఆడలేకపోతున్నాను, నాకు ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు మాట్లాడుతుంటే మరి వాళ్ళకి ఎందుకులే వీడు ఉండి అనవసరంగా రెస్పాన్సిబిలిటీ ఎన్ని అంటున్నాడు, ఎందుకులే ఊరికి వెళ్తాను ఏడుస్తున్నాడు కదా, ఆ పంపించేది బెటర్ అనుకున్నారేమో. లేదా ఒకవేళ అక్కడ కావాలని గొడవలు చేస్తున్నాడు, వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాడు, ఆడ మణిక గంగవ్వ దగ్గర కూడా నేను ఏడో వారం వెళ్ళిపోవాలనిపిస్తాను, నాకు ఉండాలనిపించట్లేదు, ఒకవేళ ఉంటే తోడం బంగారం పెడతాను, లేదా 9వ వారంలో వెళ్ళాలి, ఈ మాటలు మాట్లాడుతున్నాడు. వెళ్ళాలి వెళ్ళాలి, నాకు ఉండబుద్ధి కాట్ల వెళ్ళాలి, ఉండబుద్ధి కాట్ల వెళ్ళాలి. మణికంటే బాగా కూతురు మీద భార్య మీద బాగా దిగులు ఉన్నట్టుంది పాపం, ఇప్పుడు వదిలి ఉండలేదేమో, బాగా దిగులు ఉన్నట్టుంది. ఆ దిగులుతోటే వెళ్ళాలి వెళ్ళాలని కూర్చున్నాడు. దానికి బిగ్ బాస్ కూడా అగ్రి చేసి పంపించాడు. కానీ బిగ్ బాస్ ఏదైనా బాగాపోతే కూడా పంపించడం అంత సహజంగా, అంత సామాన్యంగా బయటికి పంపించడం. ఎందుకంటే సీజన్ 5లో నోయలు, సీజన్ 8లో మన శివాజీ గారు, నోయలకి కీళ్ళది వాతావరణ వచ్చింది కాదు, కీళ్ళు పట్టేసి మరి దానికి బయటకు తీసుకెళ్ళి ఎక్స్రేలు తీయించి మెడిసిన్ వాడి మళ్ళీ ఉంచారు. మళ్ళీ ఉంచినా మళ్ళీ ఇబ్బంది అవుతుందని అప్పుడు ఎలిమినేట్ చేశారు తప్పితే, ఉండలేకపోతుంటే ఎలిమినేట్ చేసి తప్పితే, అది కూడా అంటే హెల్త్ ఇష్యూ మరీ ఎక్కువైపోతుందని ఎలిమినేషన్ చేసి బయటికి పంపించారు తప్పితే వాళ్ళగా వాళ్ళు పంపించరు. తర్వాత శివాజీ గారిని, శివాజీ గారు వెళ్తానన్నా కానీ పంపించరు. నువ్వు ఎందుకు, నువ్వు స్ట్రాంగ్ ఉంటావు, చెయ్యి ఇరిగితే ఇరిగింది, ఆడు నువ్వు ఉంటావని ఎంత పుషప్ ఇచ్చారు నాకు సార్ కూడా, ఎంత ఎంకరేజ్ చేశారు. అట్లా ఎంకరేజ్ చేసేవాళ్ళు నాకు సార్ ఎంకరేజ్ చేస్తాడు, బిగ్ బాస్ టీం కూడా ఎంకరేజ్ చేసి ఉంచారు. బయట మెడికల్ ఇప్పించారు, ఎక్స్రేలు తీయించారు, బయటికి తీసుకెళ్ళారు, మళ్ళీ తీసుకొచ్చారు. ఇంత చేసిన వాళ్ళు సడన్గా మణికంఠను ఎందుకు పంపిస్తారు? ఒక హెల్త్ ఇష్యూ ఉంటే చూపించేవాళ్ళే. అది కాదు రీజన్. నేను ఏమనుకున్నానంటే వెళ్ళిపోతానని ఒకటే కాల్ చేస్తున్నాడు. ఒకటే ఇప్పుడు మళ్ళీ జెస్సీ ఉన్నాడు. జెస్సీ ఈ మెంటల్ టార్చర్కి కొంచెం స్ట్రెస్ అయ్యాడు బాగా, అక్కడ ఉండలేక ఎట్లంటే మెంటల్ కూడా మానసిక ఒత్తిడిలో గురయ్యాడు. గురయ్యి అప్పుడు కూడా జెస్సీ కూడా నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఒకటే కాల్ చేశాడు, సేమ్ ఇట్లా మణికంఠలాగే. ఆ ఓటింగ్ బాగానే పడుతున్నా కానీ వెళ్ళిపోతాను కూడా చేయటం వల్ల అప్పుడు జెస్సీని కూడా పంపించేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మణికంఠని పంపించారేమో అనుకుండొచ్చు కదా. మనం మానసిక ఒత్తిడి తక్కువ కొట్టుకోకపోతుంటే మళ్ళీ ధనరాజు కూడా మానసిక ఒత్తిడి తట్టుకోలేక నన్ను పంపించేయండి అని పెద్దగా అరిసి ఏడిసి గగ్గోలు పెట్టాడు, అందుకు పంపించేశారు. అంతే తప్పితే ఓటింగ్ ఉందని, ఓటింగ్ పడలేదనో పంపించరు. కేవలం ఇప్పుడు ఏం లేదంటే అదృష్టం పద్దాకా తలుపు కొడతా ఉంటుంది. ఏ అదృష్టం ఒకసారే తలుపు కొట్టింది, దురదృష్టం పద్దాకా కొడతానే ఉంటుంది. ఇక్కడ మణికంఠ విషయంలో అంతా రివర్స్, అదృష్టం కొడతానే ఉంది. 5 వారాలు 6 వారాలు కొడతానే ఉంది. 7వ వారం వచ్చినప్పటికి దురదృష్టం వచ్చేసింది, తలుపు తీసాడు మన మణికంఠ. కావాలని చేతులార చేసుకున్నది మణికంఠ. ఇప్పుడు ఎంతమంది ఆడియన్స్ మణికంఠకు సపోర్ట్ చేశారు, ఎంతమంది ఓటింగ్ చేసి థర్డ్ పొజిషన్లో పెట్టారు. మన వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటే ఈ ఆడియన్స్ ఇంతమంది తన ఓన్గా చేసుకొని మా ఇంట్లో పిల్లాడు అనుకుని ఓట్లు వేసేవాడు పరిస్థితి ఏంటి ఆలోచించుకున్నది కాదు. ఎందుకు వచ్చాడు? వచ్చి నేను వెళ్ళిపోతాను ఏడవటం, అప్పటికన్నాడు హరితేజతోటి ఆ టాస్క్లో, బ్యాటరీ ఛార్జ్ టాస్క్లో. నాకు మా పాప గుర్తొస్తుంది అంటే అప్పుడు హరితేజ్ అంద, నువ్వు పాప మీద బాగా దిగులు పెట్టుకున్నావు అందుకే ఇలా ఉంటున్నావు, అందుకే ఏదేదో ఆలోచిస్తున్నావు అని హరితేజ్ అంద కూడా. మణికంఠ ఒకవేళ అదేండొచ్చు, భార్య పాప మీద చాలా దిగులు ఉన్నట్టుంది, ఆ దిగులు వల్ల వెళ్ళిపోతాను గోల్ చేస్తున్నాడు అనవసరంగా, ఆడ పృథ్వీతో గొడవ, అందరితో గొడవలు పెట్టుకున్నాడు, నేను ఆడలేను వెళ్ళిపోతాను అన్నాడు కాబట్టి కావాలని వెళ్ళటానికే ఆడకుండా ఉన్నాడేమో. ఆ టాస్క్లో కూడా కావాలనే చేసుకున్నాడు, చేతులారు చేసుకున్న దానికి ఎవరేం చేయలేరు. అదృష్టవంతుడైతే టాప్ 5 దాకా ఉండేవాడు, చేతులారు పాడు చేసుకున్నాడు. దురదృష్టవంతుని ఎవరు బాగా చేయలేరు. అదృష్టవంతుని అయితే ఇప్పుడు అదృష్టం తరుపు తడితే తీసుకోవాలనే సంగతి ఏముంది? చక్కగా ఉన్నాడు,
ఉంటే పోయేదానికి నేను వెళ్ళిపోతాను, ఆయన ఇంత గగ్గులు పెట్టి అడవలసిన అవసరం ఏంది, వెళ్ళిపోతాను మాట్లాడితే వెళ్ళిపోతాను ఇక మణికంఠ ఎల్టరే బెస్ట్ ఉండకానికి ఇదే వాళ్ళు అందుకే అనుకున్నారు, డిసైడ్ అవుతున్నారు మా బిగ్ బాస్ కూడా, అందుకే పంపించారు. తప్పితే ఓటింగ్ లేదనో లేకపోతే ఆట లేదనో కాదు, ఆట ఉంది బాగానే ఉంది, కానీ అతను వెళ్ళిపోతానన్నాడు కాబట్టే పంపించేశారు కాబట్టి, అంతేగాని వేరే రీజన్ ఏమి లేదు. చేతులారు మణికంఠ చేసుకున్నది. ఓకే, బిగ్ బాస్ వాళ్ళని ఎవరిని ఏమనే ప్రసక్తి లేదు. మనం అయితే ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ మీద కూడా వచ్చాయని తెలుస్తుంది. మరి కొంతమంది సీక్రెట్ రూమా అంటున్నారు, సీక్రెట్ రూమ్ లేదు ఏం లేదు, బయటికి పంపించేస్తారంట. మరి అది కూడా మనకి రేపు ఎపిసోడ్లో తెలుస్తుంది, అసలు ఏమని పంపించారు, ఏం రీజన్ పెట్టి పంపించారు. అసలు లాస్ట్లో డేంజర్ జోన్లో గౌతమ్ని మణికంఠని పెట్టారు, గౌతమ్ని ఎట్ట పెడతారు, గౌతమ్ అంటే సరే ఓటింగ్ లేదు కాబట్టి వెళ్ళిపోతాడు అనుకోవచ్చు. హౌస్ మేట్స్ కూడా ఏమనుకుంటారు, గౌతమ్ వెళ్ళడు మణికంఠ వెళ్ళడని డిసైడ్ అయి ఉంటారు, గౌతమ్ వెళ్తాడు మణికంఠ వెళ్ళడని ఆలోచన ఉంటుంటారు వాళ్ళు. ఎందుకంటే మణికంఠ బాగా ఓటింగ్ పడుతున్న సంగతి వైల్డ్ కార్డ్స్ తెలుసు, వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పారు కూడా తెలుసు, గౌతమే వెళ్తాడు అనుకుని ఉంటారు. కానీ ఇక్కడ రివర్స్ అయ్యి ఓటింగ్ లేని గౌతమ్ సేవ్ అయ్యాడు, ఓటింగ్ ఉన్న మణికంఠ బయటకు వచ్చి స్టేజ్ ఎక్కాడు. మణికంఠ కొంచెం మెంటల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, అట్లాగే వదిలేస్తే పిల్లడు ఇంకా మెంటల్గా టార్చర్గా ఇదైపోతాడు కాబట్టి పంపించడమే బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే అతను ఆరోగ్యపరంగా మెంటలీ పరంగా స్ట్రాంగ్గా లేడు పిల్లడు కాబట్టి పంపించేయడం మంచిది. బిగ్ బాస్ కూడా మంచి పని చేశాడు. కానీ మణికంఠ వెళ్ళినందుకు ఎంతమందికి బాధగా ఉంది, ఫెయిర్ అండ్ ఫెయిర్ అనేది మనం ఇక్కడ అంటాం లేదు, ఎందుకంటే తనే వెళ్తానని కోరుకున్నాడు కాబట్టి. ఎంతమంది బాధగా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.